మీ హస్బెండ్ సినిమా చూసారా? చూసారు. హీ లవ్డ్ ఇట్. ఏంటి ఎప్పుడు ఇంట్లో ఇంత సాఫ్ట్గా ఉంటావు అన్నారా ఉండవన్నారా? ఆహా, ప్రతి ఒక్క సీన్కి ఏంటి అట్లను అంటే హీల్ బి ఆల్వేస్ పుల్లింగ్ మై లెగ్ అన్నమాట. నేను యాక్చువల్లీ ఇంట్లో ఎలా ఉన్నావు అలా ఉన్నావు అన్నారా? ఎక్కిరిస్తున్నారు ఏంటి అట్లను. సి ఆ ఫ్రేమ్ అంటే తను ఎప్పుడు ఓపెన్గా నన్ను నాకు కాంప్లిమెంట్ ఇవ్వడన్నమాట. నేను వంట చేసినా కూడా కాంప్లిమెంట్ రావడానికి ఇట్లా చూస్తుంటా, కానీ ఇవ్వడు. కాంప్లిమెంట్స్ కోసం మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ తీసుకోవాలి మనం. అతనికి పొగడడం రాదు, ఆయనకి పొగడాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆ అప్పగింతల సీన్ అప్పుడు అక్కడ మంచిగా చేసినావు అని అన్నారు. అక్కడ మంచిగా వచ్చింది, మంచిగా చేసినావు, నాకు నచ్చింది అని అన్నారు. అందరికీ ఆ సీన్ బాగా దేర్ ఆన్ ద షో చూస్తున్నారు ఇప్పుడు. అంటే నో వన్ గాట్ టు సీ మై మ్యారేజ్ యాక్చువల్లీ. ఇప్పుడు అందరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎందుకు ఎందుకు చూడలేదు? ఏంటి లవ్ మ్యారేజ్ కదా. అంటే లేచిపోయినావానే? Yes. లేచిపోయినావానే? Yes. నాకు తెలియదే. అంటే లవ్ మ్యారేజ్ తెలుసు కానీ నువ్వు లేచిపోయి చేసుకు. నేను లేచిపోయి చేసుకున్నా పెళ్ళి. కూర్చొని లేచి పెళ్ళి అంతా గాయత్రి. నువ్వు ఎప్పుడు పెళ్ళ? పెళ్ళి చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటా, లేదు అంటే 40కి చేసుకుందాం. పబ్లిక్ చెప్పేసింది, ఎవరు అడగొద్దు. 2040. సో మొత్తానికి 2040 లేదంటే 40 ఇయర్స్. ఏదో 40 అంటే ఇష్టం అనుకుంటా ఈ అమ్మాయికి. సరే మీ లవ్ స్టోరీ, యాక్చువల్లీ ఇప్పటి వరకు మనం రేణుక వద్ద లవ్ స్టోరీ విన్నాం, ఇప్పుడు శరణ్య. రేణుక లవ్ స్టోరీ పెళ్లి చూపుల్లో మొదలైంది, మాది హైదరాబాద్లో మొదలైంది. అంటే నేను అనుకున్న వెంటనే మా ఇంట్లో చెప్పేసిన, బట్ దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్. మీరు మమ్మీ డాడీ హైదరాబాద్? లేదు, మమ్మీ డాడీ నిజామాబాద్. అమ్మ పప్ప చెల్లె నిజామాబాద్లో ఉంటారు. నేను ఇక్కడ V6లో వర్క్ చేస్తూ ఉండేదాన్ని, హాస్టల్లో ఉండేదాన్ని. సో అంటే డైరెక్ట్లీ నాకు పెళ్లి చేసుకుంటానే ప్రపోజ్ చేశాడు. ఇక్కడే హైదరాబాద్. సో వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే? ఇక్కడే. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. డైరెక్ట్ ప్రపోజే అది? ఓ మై గాడ్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడ వడ్డది అంత ఈజీగా కూడా పర్లేదు. ఐ టుక్ టైమ్, లైక్ 1 మంత్ ఏమో తీసుకున్నాను. 1 మంత్ తక్కువేలేండి. ఈరోజు చెప్పాను ఇంట్లో, దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్, ఒప్పుకోలేదు. అండ్ నేను ఇంకా తనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసాను. హీ వాజ్ లైక్, నువ్వే అయితే బాగుండు, కానీ ప్రెషర్ లేదు, నీ ఇష్టం, నీకు ఇష్టం లేకపోయినా విల్ బీ యాజ్ గుడ్ ఫ్రెండ్స్ అన్నారు. దెన్ నేను ప్రపోజ్ చేశాను, లైక్ నువ్వే ఎందుకు కావద్దు అని. ఇట్ టుక్ లైక్ 1.5 మంత్లో మ్యారేజ్ అయిపోయింది. గట్టిగా అనుకుంటే అయిపోద్ది. సీరియస్లీ చాలా గట్టిగా అనుకున్నాము. అండ్ మా కమిట్మెంట్ వచ్చి జస్ట్ 1.5 మంత్. నేను January 8th ఓకే చెప్పాను, February 22nd మ్యారేజ్ అయిపోయింది. ఆ వ్యాలంటైన్స్ డేనే మేము దూరం అయిపోయింది. లైక్ నేను ఇంట్లో ఉండిపోయాను ఒక 1 వీక్. నాకు కాంటాక్ట్స్ లేవు, నా మొబైల్ లేదు. సో నా తన వర్డ్ నాకు రావడానికి 1 డే పట్టేది, నా వర్డ్ తనకు వెళ్ళడానికి 1 డే పట్టేది. నా ఫ్రెండ్స్ రావాలి, వాళ్ళకి నేను చెప్పాలి, వాళ్ళు వెళ్ళాలి నైట్, అక్కడ చెప్పాలి ఆయనకి. మళ్ళీ వాళ్ళ కోసం తెల్లారి నాకు గుడ్లు ఇట్లా పెట్టుకుని చూ తలుపు దిక్కు చూస్తుండే వాళ్ళు, ఎప్పుడొస్తారు అని. నా ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు నాకు. సో 1.5 మంత్లో మ్యారేజ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నౌ. ఎక్కడ చేసుకున్నారు పెళ్ళి? ఆర్య సమాజ్. ఇప్పుడు మమ్మీ డాడీ అంతా అందరూ ఓకే? అందరూ ఓకే, అందరూ ఓకే. అల్లుడి గారిని సాదరంగా ఆహ్వానించారు? Yes. 2 ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయి కూడా. కంగ్రాచులేషన్స్. నేను అప్పుడు చెప్పలేదు కదా. An interesting thing entante naaku I love you cheppaledu aina ippudiki ma ante track nadustunappudu mem we never thought like lovers anamata inga anukunnappude we thought got married aipoyindi kachithanga pellu cheskovali ma mummy daddy ki cheppamu vaallu time annaru oppukoledu edo ala jarigipoyindi anta finally aalochistharu kada vaallu konni opinions untai pillala meeda kani నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా అంతే, నాకు వేరే దారి దొరకలేదు. వెళ్ళిపోయినా, మ్యారేజ్ అయ్యాక ఐ లవ్ యూ చెప్పాడు. ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఐ డ్రీమ్
for reaching 1 million subscribers. Thank you.